హాయ్ వ్యూవర్స్, 12th వీక్ నామినేషన్స్లో టోటల్గా 7 మెంబర్స్ నామినేట్ అవడం జరిగింది. ఎక్సెప్ట్ కీర్తి అండ్ రేవంత్, మిగతా హౌస్ మేట్స్ అందరూ కూడా నామినేషన్స్లో ఉన్నారు. ఈ 7 మెంబర్స్కి ఓటింగ్ పోల్స్ ఇప్పుడే ఓపెన్ అయినాయి కాబట్టి ఓపెనింగ్ ట్రెండ్స్ ఎలా ఉన్నాయో ఈ వీడియోలో చూసేద్దాం. ఇక ఈ వీక్ ఎలిమినేషన్ మొత్తం కూడా ఎవిక్షన్ ఫ్రీ పాస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇక ఓపెనింగ్ ఓటింగ్ చూడగానే షాక్ అయ్యే ఓటింగ్, ఎందుకంటే లాస్ట్ వీక్ డేంజర్ జోన్లో ఉన్న రోహిత్ ఆదిరెడ్డి వీరిద్దరు కూడా పోటాపోటీగా టాప్ ప్లేస్కి పోటీ పడుతూ ఉన్నారు. ఓటింగ్ పోల్స్ రిజల్ట్స్ ఓవరాల్ గా చూసినట్లయితే టాప్ 1లో ఇనాయ ఉండగా, టాప్ 2లో శ్రీహాన్ ఉన్నాడు, టాప్ 3లో ఆదిరెడ్డి, టాప్ 4లో రోహిత్ ఉన్నాడు. ఇక 5th ప్లేస్లో రాజు ఉండగా 6th 7th ప్లేసెస్లో శ్రీ సత్య, ఫైమా వీరిద్దరూ ఉన్నారు. ఎవిక్షన్ ఫ్రీ పాస్ కారణంగా ఫైమాకైతే ఈ వీక్ ఓటింగ్ జరగడం లేదు, ఇది అందరికీ తెలిసిన విషయమే. సో తను డేంజర్ జోన్లో ఉన్నా తను సేవ్ అయిపోతుంది కాబట్టి ఈ వీక్ ఎలిమినేషన్లో ఫైమా అయితే ఉండదు కాబట్టి మోస్ట్ డేంజర్ జోన్లో రాజ్, శ్రీ సత్య వీరిద్దరూ ఉంటారు. సో వీరిద్దరిలో ఒకరైతే తప్పకుండా ఎలిమినేట్ అవడం ఖాయం. అయితే ఎలిమినేషన్లో లాస్ట్ ఈ 2 మెంబర్స్ ఉన్నారంటే మాత్రం ఫైమా తప్పకుండా రాజ్కి సపోర్ట్ చేస్తుంది, అప్పుడు శ్రీ సత్య అవుట్ అయిపోతుంది. ఒకవేళ రోహిత్, శ్రీ సత్య ఉంటే మాత్రం శ్రీ సత్యకి సపోర్ట్ చేస్తుంది, అప్పుడు రోహిత్ ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉంది. కానీ రోహిత్ కి ఓపెనింగ్ ఓటింగే బాగా పోల్ అవుతుంది కాబట్టి ఇదే విధంగా కంటిన్యూ అయితే తన సేఫ్ జోన్ లోకి వెళ్ళిపోతాడు. ఇక శ్రీ సత్య అయితే ఎలిమినేట్ అవుతుంది. మీ ఒపీనియన్ ప్రకారం ఎవరు ఎలిమినేట్ అవుతారన్నది నాకు కమెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. ఎప్పటికప్పుడు బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి.